బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేదా ఆగస్టులో వచ్చే ఆషాఢమాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేదా రాగి కుండల్లో తమ తలపై పెట్టుకుని డప్పుగాళ్లు, ఆటగాళ్లు తోడ్కొని రాగా దేవి గుడికి వెళతారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేదా కడితో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచెమ్మ, ఎల్లమ్మ దలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఆచారం అనేది ఎలాంటి లోటుపాటు రాకుండా కూడా మేము మా పూర్వీకులు మా ఏ రకం మాకు సమర్పించారో అదే విధంగా నేటి కూడా అదే విధంగా మేము ఆ రకంగానే ప్రవర్తిస్తూ చేస్తూ అమ్మవారిని కొలుస్తూ ప్రార్థిస్తూ మేము చేస్తూనే ఉన్నాము.
అంటే భోజనం. జానపదులు తమకిష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యం. దీన్ని కొత్త కొండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్య పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని విశ్వాసం.
బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికి ఈ మహిళలు ఆలయాన్ని సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందం తొట్టెను సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి టెంపుల్. ఇక్కడికి వెళ్ళి ఊరేగింపి గుళ్ళకు పోతుంది. చాలా నమ్మకం మాకు. ప్రతి సంవత్సరం పిల్లలం పెద్దలం అందరం కలిసి వచ్చిన మేము కోరుకున్నాయని దేవత మాకు మంచిగా చేస్తుంది. బోనాల పండుగ గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇలా జంట నగరాల్లో సాగే బోనాల పండుగలో మరిన్ని దృశ్యాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం.